वेलकम टू टीआरटीवी नैन सौंदर्य पोचार मुनपल पदमूडव वार्ड रोड षो पागो एन कल इनारज एम दानम नागेंदर मेडल मलकाजगिरी जिला पोचारम लोनी 13వ वार्ड सामल श्रीलता बुच्चिरेड्डी अभ्यर्थि की मद्दतुगा जोरुगा प्रचारं चेस्तुना दानम नागेंदर ई संदर्भंगा आयन मात्लाडुतू कांग्रेस बीजेपी अभ्यर्थुलकु ओट्लु अडिगे हक्कु लेक मुखं चाटेशारनी अन्नारु गट्टेसर पोचारम मुनिसिपालिटीललो ए वार्डु वेल्लिना टीआरएस अभ्यर्थुलकु प्रजलु ब्रह्मरथं पडुतुन्नारनि तेलिपारु मुख्यमंत्री केसीआर प्रवेशपेट्टिन संक्षेम पथकालु अभिवृद्धि पनुले दीनिकि कारणमनि अन्नारु टीआरएस अभ्यर्थुलु अधिक मेजारिटी तो विजय साधिंचबोतुन्नामनि धीमा व्यक्तं चेशारु ओटर्लु अंदरू 22వ तारीखुन कारु गुर्तुकु ओटु वेसि गेलिपिंचालनि कोरारु ई ओक कार्यक्रमंलो टीआरएस सीनियर नायकुलु पुट्टा पुरुषोत्तम माजी मंडल पार्टी अध्यक्षुडु बोयपल्लि कोंडलरेड्डि टीआरएस नायकुलु कार्यकर्तलु भारी संख्यलो पाल्गोन्नारु समस्यल परिष्कारं कावालंटे युवक मंची भविष्य उंडालंटे एन्नो युवक संबंधी निरुद्योग वृत्ति विषयंलो गानी मरी महिला महिला पिंशन विषयंलो गानी వికలాంగుల పెన్షన్ల విషయంలో గానీ పిల్లలకు కేజీ టు పీజీ విద్య అందిస్తున్నటువంటి ఈ ప్రభుత్వం గానీ ఎన్నో రకాలుగా కళ్యాణ లక్ష్మి గానీ షాది ముబారక్ గానీ మరి అవ్వలకు పెన్షన్లు గానీ ఇన్ని కార్యక్రమాలు ఇస్తా ఉంటే వీళ్ళకు ఓటేయకుండా ఇంకెవరికి ఇస్తామమ్మ మనం చెప్పండి మీరు మనం ఎవరికి ఇస్తా ఓటు కారు గుర్తుకే ఓటేసే వాళ్ళంతా చేతులు ఎత్తండి అమ్మా అందరూ కింద కూర్చున్న వాళ్ళు కూడా నీడలో ఉన్నారు కూడా అది కారు గుర్తుకు ఓటేయాలని ఎందుకు అనుకుంటున్నారంటే ఈ పార్టీ కేసీఆర్ గారు అధికారంలో వచ్చినంత పేద ప్రజల యొక్క సంక్షేమం గురించి పేద ప్రజల యొక్క ఆలోచన విధానాన్ని మీరు మీ మనసులో ఏది ఉందో ఆ మనసులో మాట తీర్చాలన్న ఆలోచనతోని నిన్న కేటీఆర్ గారు చెప్పారు ముఖ్యమంత్రి గారి మదిలో ఇంకా ఎన్నెన్నో స్కీమ్స్ ఉన్నాయంట 13వ వార్డులో మరి సామల శ్రీలత బుచ్చిరెడ్డి గారికి ఓటేయాలని చెప్పి అడిగినప్పుడు ఇక్కడ ప్రజలంతా కూడా అంటే బస్తీలో సుమారు 16-1700 ఓట్లు ఉంటే మొత్తం కూడా బస్తీ బస్తీ యువకులు గాని స్త్రీలు గాని పెద్దలు వృద్ధులు గాని అందరూ కూడా ఆమె యొక్క ఈ యొక్క ప్రచారంలో అందరూ ఇంత పెద్ద సంఖ్యలో వచ్చి మేము ఉన్నామని అదే విధంగా ఇక్కడ పోటిలో నిలబడ్డ వారు గతంలో కొంతమంది మరి ఇక్కడ పోటి చేయాలని ప్రయత్నం చేశారు నలుగురు అభ్యర్థులు వాళ్ళు విత్డ్రా చేసుకోవడం జరిగింది అదే విధంగా బద్రీనాథ్ గౌడ్ గారు మరి సహకరించడం గాని జగన్ రెడ్డి గారు గాని మరి ఇక్కడ శ్రీనివాస్ అన్నానగర్ శ్రీనివాస్ గారు గాని కార్తీ గాని అదే విధంగా మన పరమేశ్వర్ చారి గారు గాని ఇంకో రెడ్డి గారు అనంత రెడ్డి గారు వీళ్ళందరూ కూడా మరి సహకరించి మా సోదరి మనేటువంటి శ్రీలత బుచ్చిరెడ్డి గారిని గెలిపిస్తామని వాళ్ళు కూడా కంకణం కట్టుకొని పనిచేస్తా ఉన్నారు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు ఏదైతే పార్టీలు ముందుకొచ్చి ఓట్లు అడుగుతున్నాయో వారి నైతిక హక్కు కోల్పోయిన విషయాన్ని వాళ్ళకి ఇంకా అర్థం కాకపోవడము దురదృష్టకరం ఎందుకంటే ఈ రాష్ట్రంలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా అయినప్పటి నుండి రాష్ట్రంలో చరిత్రలో ఎప్పుడు కనిపించని రీతిలో మరి ఏవైతే ఎన్నికల ప్రణాళికలో పెట్టినవి కాకుండా పెట్టని కూడా ఎన్నో కార్యక్రమాలు ఇచ్చి నిన్ననే మా గౌరవ మంత్రి గారు కేటీఆర్ గారు మరి కార్యనిర్వాహక అధ్యక్షులు ఏదైతే చెప్పారో ముఖ్యమంత్రి గారి మధ్యలో ఇంకెన్నెన్నో స్కీమ్స్ ఉన్నాయని ఈ ఎన్నికల తర్వాత ఆ స్కీమ్స్ అన్ని వచ్చి అర్హులైనటువంటి కుటుంబాలకు ఈ రాష్ట్రం అంతా సర్వతోముఖ అభివృద్ధి బంగారు తెలంగాణ దిశలో నడుస్తున్నటువంటి ఈ రాష్ట్రానికి ఇంకా శనిలాగా తయారైనటువంటి ఈ పార్టీలు ఏవైతే ఉన్నాయో ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోవాలి ఎందుకంటే తెలంగాణ అభివృద్ధి చెందిన తర్వాత ఈరోజు తెలంగాణ ఏ రంగంలో తీసుకున్నా మీరు విద్యారంగంలో కానీ లేకపోతే ఉద్యోగ రంగంలో కానీ లేకపోతే సంక్షేమ రంగాల అభివృద్ధి కార్యక్రమాల్లో చూసినట్లయితే మిషన్ భగీరథ కానీ మిషన్ కాకతీయ కానీ కాళేశ్వరం ప్రాజెక్టు కానీ డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు హైదరాబాద్ సిటీలోనే 100 పైచిలకు ఈరోజు కన్స్ట్రక్షన్లో ఉన్నాయి ఇక్కడ ఈ ప్రాంతంలో మీరు చూస్తున్నట్టయితే ఇక్కడ కూడా ఎన్నో కన్స్ట్రక్షన్లు ఉన్నాయి పట్టాలు ఇచ్చినారని చెప్పి చెప్తున్నారు అదేవిధంగా ఇక్కడ చామకురం మల్లారెడ్డి గారు నాయకత్వంలో ఇక్కడ ఎన్నో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి నమ్మకానికి మారుపేరు సాయి మహేంద్ర ట్రేడర్స్
హోల్సేల్ అండ్ రిటైల్ మరియు కిరాణా జనరల్ స్టోర్ మా వద్ద అన్ని రకాల నిత్యావసర సరుకులు సరసమైన ధరలకే లభించును స్వచ్ఛమైన నాణ్యమైన బియ్యంతో పాటు అన్ని వస్తువులు హోల్సేల్ మరియు రిటైల్ ధరలకు అందుబాటులో కలవు అనువైన ధరలలో నాణ్యమైన వస్తువుల కొరకు సంప్రదించండి సాయి మహేంద్ర ట్రేడర్స్ హోల్సేల్ అండ్ రిటైల్ మరియు కిరాణా జనరల్ స్టోర్ మా అడ్రస్ నాగారం 2 కీసరా మెయిన్ రోడ్ నియర్ రాంపల్లి ఎక్స్ రోడ్ కాంటాక్ట్ నంబర్ 9247575485 మరియు 6300322583